హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రంగంలో నమ్మకానికి చిరునామాగా నిలిచింది డాక్టర్ రాజు హెయిర్ కాస్మెటాలజీ సెంటర్. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో డాక్టర్ పిఎల్ఎన్ రాజు గారి దగ్గర ఉన్నాం. హెయిర్ ప్లాంటేషన్ గురించి దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వైద్య రంగంలో ప్రధానంగా ఎన్నో శాఖలు ఉన్నప్పటికీ మీరు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు? నేను బేసిక్గా ఈఎన్టి హెడ్ అండ్ నెక్ సర్జన్ అండి. సో ఇందులో మాకు సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఈ ఫేషియల్ కాస్మెటాలజీలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒక భాగం. మెయిన్ ప్రస్తుత సమాజంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ని పట్టిపీడిస్తున్న సమస్య ఇది. ఈ ప్రిమెచ్యూర్ బాల్డ్నెస్, చాలా చిన్న వయసులోనే జుత్తును పోగొట్టుకోవడం, బట్టల సమస్యలు, అలాగే దానివల్ల సామాజికంగా అండ్ ఈవెన్ కొంతమంది యువకుల్లో చూస్తే ఈ వివాహానికి సంబంధించిన సమస్యలు, అలాగే ఆత్మీయత భావం, చాలామంది మీరు వినే ఉంటారు డిప్రెషన్ గురవుతుంటారు ఈ జుట్టు సమస్యల వల్ల. అలాగే దీనికి ట్రీట్మెంట్ చేసే విధానంలోకి వస్తే ట్రైన్డ్ పీపుల్ అంటే ప్రాపర్ ఇన్స్టిట్యూట్స్ కన్నా ఈ సంబంధం లేని వ్యక్తులు దీనికి వైద్యం చేయడం, అలాగే నాసిరకమైన వైద్యాలు కూడా అందించడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో స్పెషలిస్టులు ముందుకొచ్చి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మరింతమంది టేకప్ చేస్తే చాలా మంచిది. కుటుంబ నేపథ్యంలో డాక్టర్లు ఉన్న కారణంగానే మీరు డాక్టర్ వృత్తిని ఎంచుకోవడం జరిగిందంటారా? అంతేనండి, చిన్నప్పటి నుంచి అది మెయిన్ మోటివేషన్. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లోనా? ట్రాన్స్ప్లాంటేషన్లో ఎందుకంటే అన్నీ తగిన జాగ్రత్తలు తీసుకొని చేయవలసిన కేసులోనే చేస్తాం కాబట్టి సమస్యలు అంటూ ఏముండవండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హెయిర్ ప్లాంటేషన్ ద్వారా నరాల సంబంధించిన జబ్బులు వస్తున్నాయి లేదా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు, దానికి మీరు ఏ విధమైన ఎక్స్ప్లనేషన్? అది కేవలం అపోహేనండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అది ఏ రకంగా కూడా నరాలకు కానీ కంటి చూపుకు కానీ ఎటువంటి ప్రభావం కలిగించదు. మీరు బహుశా ఈ మధ్య ఈ హైదరాబాద్లో ఏదో సెంటర్లో చేసిన కేసులో కంటి చూపు పోయిందని వినుంటారు. మీరు వివరాల్లోకి వెళ్తే అక్కడ ఆ వ్యక్తికి అన్కంట్రోల్డ్ డయాబెటీస్, షుగర్ వ్యాధి అరికట్టకుండా ఉండడం ఉంది. సో అది జాగ్రత్త వహించకుండా అందులో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల ఆ వ్యక్తి కంటి చూపు పోవడం జరిగింది. ఏదైనా ప్రధానమైన సమస్యలు ఉంటే ఆ ఎఫెక్ట్ దాని మీద పడే ప్రభావం ఉంటుందంటారా? ఉండదు సార్, ఎందుకంటే అటువంటి కేసెస్లో అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నదే చేయం. ఓకే, అలా చేయడం వల్ల ఆయన కంటి చూపు పోయిందంటారా? ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కంటి చూపు పోయింది. ఈ మధ్యకాలంలో వీధికొక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు అది ఏర్పాటు చేయాలంటే ఎటువంటి మెడికల్ లైసెన్సులు ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రదేశానికి జనం వెళ్ళాలంటారు? ఇది బేసిక్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన రొటీన్ పీజీ కార్యక్రమంలో ఉండదండి. దీనికి స్పెషల్ ట్రైనింగ్ కోర్సులు, ప్లాస్టిక్ సర్జన్సు, డర్మటాలజిస్టులు, జనరల్ సర్జన్సు, ఈఎన్టి హెడ్ అండ్ నెక్ సర్జన్స్ మాత్రమే ఇది చేయడానికి అర్హులు. ప్రస్తుత ఇండియన్ హెయిర్ రెస్టరేషన్ అసోసియేషన్ తాలూకా నిబంధనల ప్రకారం. సో వీళ్ళకి ఏంటంటే ఈ అప్డేటెడ్ లేటెస్ట్ పరిజ్ఞానం ట్రైన్ చేయడం, వర్క్షాప్స్, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం, అలాగే వీళ్ళని ఏంటంటే మెంబర్స్గా జాయిన్ చేసుకొని, ఎందుకంటే ఎవరి ద్వారా చేయించుకోవాలి అన్నది వాళ్ళకి ఐడియా ఇచ్చే దశగా. ఇది మెయిన్ ఏంటంటే ఇందులోని క్వాలిఫికేషన్ ఒకటి చూడాలండి, సర్జికల్ క్వాలిఫికేషన్ ఉండాలి కంపల్సరీగా. అలాగే వాళ్ళు చేసే ప్రెమిసెస్ ఒక ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ప్రెమిసెస్లోనే చేయాలి. ఓపీడీలో కానీ లేకపోతే అన్హైజీనిక్ వాతావరణంలో కట్టేది చేయకూడదు. ఈ కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నేను అన్నది యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మీ ట్రీట్మెంట్లో భాగంగా ఆ హెయిర్ని చాలామంది ఈ మధ్యకాలంలో 15 డేస్కి ఒకసారి రావాలి. దీనికి యాక్చువల్గా అన్ని ఫాలోఅప్స్ ఉండవండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక సింగిల్ డే ప్రొసీజర్. అది బట్టతలు తాలూకా సైజు పెద్దదాన్ని బట్టి అది 2 రోజులు 3 రోజులు కూడా చేస్తాం. బట్ దాని తర్వాత ఏంటంటే మొదటి 15 రోజులు జాగ్రత్త తీసుకోవాలి. అది కేవలం సలహాలు సూచనల ద్వారా మనం ఇంటి వద్ద కూడా చేసుకునే చాలా సింపుల్ కార్యక్రమం. దానికోసం నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాల్సిన పని ఉండదు. కొన్ని సెంటర్లో హెయిర్ ప్లాంటేషన్ ద్వారా ఎటువంటి మోసాలు జరగచ్చు అంటారు మీ అంచనాగా ఒకసారి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మోసం అని కాదు, కానీ ఇది అక్కడ అవసరమైన స్థాయిలో చేయకపోవడం,
మెయిన్ మనకి యూట్యూబ్లో గట్ట చూపిస్తున్నప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు చేసే కార్యక్రమం కాదండి కనీసం 5 6 మెంబర్స్ టీమ్ తో చేసే ఒక ప్రక్రియ ఎందుకంటే ఇది గంటల తరబడి ఒక్కసారి 10 గంటలు 12 గంటలు కూడా చేయాల్సి రావచ్చు బట్టల తాలూకా సైజ్ బట్టిని సో దీంట్లో ఏమవుతుందంటే ఆ సరైన టీము ఆ సరైన ఎక్విప్మెంట్ గాని లేకపోతే తక్కువ స్థాయి వర్క్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీంను మెయింటైన్ చేయడం అలాగే రెగ్యులర్ గా ఫలితాలు ఇచ్చే విధంగా ట్రైన్డ్ టీమ్ ని చేసుకోవడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం సో ఇందులో ఉత్తమ ఫలితాలు రావాలంటే ఆ ఉన్నత ప్రమాణాలతో చేయాలి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో వయసు కాల పరిమితి ఉంటుందంటార కాల పరిమితి అంటే నిదానికి ఉండదండి ఎందుకంటే మనం ఈవెన్ బుక్స్ ప్రకారం మనం ఒక 72 ఏళ్ల పైబడిన వాళ్ళు కూడా చేస్తున్నాం అలాగే యంగెస్ట్ 25 ఇయర్స్ లోపల వాళ్ళకి యూజువల్ గా చేయం మగవాళ్ళలో ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 17 18 ఏళ్ల వయసులో జుట్టు ఉండడం మొదలైతే హార్మోనల్ ప్రభావం వల్ల రకరకాల ప్రభావం వల్ల అన్లెస్ అది పూర్తిగా ఏ స్థాయిలో ఉందో చూసుకోకుండా కంగారు పడి చేయకూడదు సో ఐడియల్ గా ఏంటంటే 25 ఏళ్ల లోపల వాళ్ళకి చేయం పై వయోపరిమితి సంబంధం లేదండి అది ఎంత వయసు వరకైనా చేయొచ్చు వాళ్ళ హెల్త్ ఫిట్నెస్ ఉంటే ఎంత వయసు వరకైనా చేయొచ్చు ఎన్ని రకాల స్టేజెస్లో ఉంటుందంటారు 7 స్టేజెస్లో ఉంటుందండి 7 గ్రేడ్స్ ఆఫ్ బాల్నెస్ అంటాం దాని యొక్క అసలు దాని తాలూకా మెయిన్ ఇదేంటంటే ఒక 17 ఏళ్ళ వయసు మొదలు పెట్టుకొని మనం చనిపోయేదాకా రకరకాల వ్యక్తులకు రకరకాల కారణాల వల్ల జుట్టు ఉండడం సంభవిస్తుంది బట్ ఎంత ఊడిపోయినా వెనకాతలు ఉన్న జుట్టు అలాగే గడ్డం వెంట్రుకలు ఒడ్డు మీద ఉన్న వెంట్రుకలు ఊడవు సో ఈ శాశ్వతమైన వెంట్రుకల్ని బట్టతల భాగంలో ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా ఆ వ్యక్తికి ఒక పర్మనెంట్ హెయిర్ ఇచ్చే అవకాశం ఉంటుంది జన్యు ప్రభావం వల్ల వచ్చే సమస్యల ద్వారా కూడా సమస్యలు ఏర్పడుతుంటాయి ఉంటుందండి జన్యు ప్రభావం వల్ల అదే ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది వాటికి ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుందంట వాటికి కూడా మళ్ళీ సేమ్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఆర్ ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఈ హెయిర్ రెస్టరేషన్ టెక్నిక్స్ అంటే పిఆర్పి అలాగే కొన్ని మందుల ద్వారా మినాక్సిల్ ఫెనిస్ట్రైడ్ వాటి ద్వారా కూడా మనం హెయిర్ని పెంపొందించే సదుపాయం ఉంది సుమారు మీ అనుభవంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎన్ని ఆపరేషన్స్ చేసి ఉంటారు ఇప్పుడు దాకా 1400 పైగా చేశామండి ఇది 2014లో మొదలు పెట్టాం ఇది ఇప్పుడు దాకా 1400 పైగా చేశాం ఫుడ్ విషయంలో ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సాధారణంగా మనం అందరం ఎంతో కొంత మంచి ఆహారం తీసుకుంటాం బట్ స్టిల్ మనం తీసుకునే ఫుడ్లోని సరైన విటమిన్లు అలాగే పోషకాహార లోపాలు ఉంటే దీన్ని ఫుడ్తో పాటు ప్రత్యేకంగా ఈ బి కాంప్లెక్స్ మాత్రల ద్వారా కానీ కాల్షియం మాత్రల ద్వారా కానీ ఏవైతే విటమిన్లు లోపిస్తాయో దాన్ని సరిచేసే వైద్యం చేస్తాం కాస్మోటిక్స్ తీవ్ర ప్రభావం వల్ల మనిషికి ఎటువంటి ఇబ్బందులైనా గురయ్యే అవకాశం ఉందంటారు మెడిసిన్స్ ఎక్కువ తప్పకుండా 100% ఉంటుందండి అది మీకు తెలిసిందే ఏ వైద్యంలోనైనా కూడా మితిమీరిన మెడిసిన్స్ వాడడం అనేది డెఫినెట్గా హెల్త్కి ఇబ్బంది పెడుతుంది స్త్రీల్లో ఎక్కువగా ఎటువంటి సమస్యలు వస్తాయి ప్రస్తుత కాలంలోని ముందుగా చెప్పినట్టు ఈ హెయిర్ లాస్ హెయిర్ ఫాల్ అన్నది బాల్డ్నెస్ అన్నది చాలా సర్వసాధారణం అయిపోయిందండి ఈవెన్ స్త్రీల్లో కూడా చూడడం జరుగుతుంది ఎక్కువగా నేను గమనించింది అయితే ట్రాక్షనల్ అలోపీషియా అంటే ఇప్పుడు అందరూ ఈ తల కుదుళ్ళని బిగించి కట్టే ఒక హెయిర్ స్టైల్ ఇప్పుడు చాలా పాపులర్ దానివల్ల చాలా క్విక్గా హెయిర్ పోతుంది అది మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లల్లో కూడా ముందర నుదుటి భాగంలో బట్టలని చూస్తుంటాం ట్రాక్షనల్ ఎలోపీషియా సో ఆ జుత్తు కుదుళ్ళని లాగి కట్టడం అనే హెయిర్ స్టైల్ని వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి దానివల్ల ఎటువంటి సమస్యలు రావచ్చు అంటారు హెయిర్ లాస్ అంతే అంతకుమించి ఇంకేముండదు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ వ్యక్తి నుండి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది ఈ రిజల్ట్స్ అనం ఏంటంటేనండి రొటీన్ సర్జరీస్లా కాకుండా ఈ కాస్మెటాలజీ అందానికి సంబంధించిన దాంట్లో ఏంటంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే ప్రాక్టికల్కి అందని అంత ఎత్తులో ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఒక 17 ఏళ్ళ వయసులో మీకు నాకు మన అందరికీ మన తల మీద 100 నుంచి 120 వేలు వెంట్రుకలు ఉంటాయి అంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్ జాగాలు తీసుకుంటే 100 నుంచి 120 వెంట్రుకలు ఉంటాయి ఎప్పుడైతే ఈ బట్టతల అనేది ఏర్పడుతుందో కనీసం 50% ఊడిపోతే కానీ బట్టతలని మనకు తెలియదు సో మనకు ఊడిపోయేసరికి ఒక 50% ఊడిపోతాయి అంటే 60 వేల వెంట్రుకలు ఊడిపోతాయి
సో ఇప్పుడు ఉదాహరణకి 60,000 వెంట్రుకలు ఊడిపోయిన భాగంలో మనం కేవలం స్క్వేర్ సెంటీమీటర్ కి ఒక 30 నుంచి 32 వరకు మాత్రమే వెంట్రుకలు మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలం అంతకు మించి వేసినా కూడా అవి హెల్తీగా పెరగవు సో మనకి ఎప్పుడు ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్ ఈ రోజు కన్నా బాగుంటాం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత అంతేగాని చాలా మంది కొంతమంది హీరో ఫోటోలు హీరోయిన్ ఫోటోలు తీసుకొచ్చి మాకు ఇటువంటి హెయిర్ లైన్ కావాలంటారు అది సాధ్యం కాదు సో కాస్మోలజీలో ఏంటంటే మనం ముందర కన్నా బాగా చేసి కార్యక్రమం కాస్మోలజీ బట్ పీపుల్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే దానొక విగ్లో ఊయించుకుంటారు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయగానే అసలు ఒత్తిగా దట్టంగా ఎక్కడ ఖాళీ లేకుండా వస్తా అంటారు అది ఒక సిట్టింగ్ లో సాధ్యం కాదు తర్వాత మొదట ఇంప్లాంట్ చేసిన 2-3 నెలల్లో వేసిన వెంట్రుకలు ఊడిపోతాయి కుదుళ్ళు మాత్రం లోపల ఉండి మళ్ళీ కొత్త వెంట్రుకలు 3 నుంచి 5 నెలల లోపల వస్తాయి పూర్తి స్థాయి పొడుగు జుత్తు అనేది మనకు ఒక 6 నెలల వరకు వస్తుంది మీరు అన్నట్టుగా చాలా మంది అది విగ్ లాగే స్వీకరించడం జరుగుతుంది దాని వల్ల ఇబ్బందులు ఎటువంటి దాని వల్ల వాళ్ళు అప్సెట్ అవుతారండి వాళ్ళు బట్ ఇది వీలైనంత వరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం ఇందులో ప్రాక్టికల్ గా ఎంత వరకు పాజిబుల్ చేసిన కేసులను చూపిస్తాం అండ్ అయినా కూడా కొంతమంది సాటిస్ఫై అవరు అటువంటి వారికి సెకండ్ థర్డ్ సెషన్స్ లో మరి కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అని ట్రై చేస్తాం సాటిస్ఫై అవన వాళ్ళని ఏ విధంగా మీరు మీ మోటివేషన్ ద్వారా మోటివేషన్ ద్వారా ఇప్పుడు అరే మనం ఇది చాలా కష్టమైన ప్రశ్న అండి నిజంగానే ఎందుకంటే ఇన్ని చేస్తున్నా కూడా ఇప్పటికి చాలా డిసాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉంటారు వాళ్ళు నెట్లో కూడా మన గురించి చాలా నెగటివ్గా రాయడం కూడా జరుగుతుంది వీలైనంత వరకు వాళ్ళని సో ఇందులో మెయిన్గా చెప్పేది ఏంటంటే యూట్యూబ్స్లో వాటిలో ఉదాహరణకి ఒక 27 ఏళ్ళ వ్యక్తికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ముందు తర్వాత అని ఫోటో పెడితే అదే ట్రీట్మెంటు అదే రిజల్ట్ ఒక 35 ఏళ్ళ వ్యక్తికి రాకపోవచ్చు సో మనం అటువంటి అంటే ఫాల్స్ ప్రమోషన్స్ చేయకూడదు నెట్లో అటువంటి ఫాల్స్ ప్రమోషన్స్ చేయకూడదు అండ్ సెకండ్ది ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలండి దానికి రెగ్యులర్గా ఒక ఆయిల్ రాసుకోవాలి మినాక్సిలిన్ ఆయిల్ రాసుకోవాలి ఈ జన్యు ప్రభావంగా ఉంటే ఫెనిస్టిడ్ అనే మాత్ర వాడాలి సో ఈ విషయాలు మనం దాచిపెట్టకూడదు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మెయింటైన్ చేసుకోవడం అన్నది 100% అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందుగా ఏ శస్త్రచికిత్సకైనా ముందు చేసే టెస్ట్లన్నీ ఉంటాయండి అంటే ఎంతవరకు బ్లీడింగ్ టైము క్లాటింగ్ టైము షుగర్ ఉందా లేదా అలాగే ఎంతవరకు మిగతా బాడీ కండిషన్ ఎలా ఉందా అవన్నీ చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత యూజువల్గా మనం అడ్వైస్ చేసేది ఏంటంటే 1 డే ముందు నుంచి స్మోకింగ్ డ్రింకింగ్ పనికిరాదు అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత 15 రోజుల వరకు కూడా స్మోకింగ్ డ్రింకింగ్ పనికిరాదు తర్వాత చేస్తే తర్వాత బరువైనా తర్వాత అంటే ఇలా చెప్పకూడదు కానీ తర్వాత అన్నది పెద్ద మ్యాటర్ కాదు అప్పుడు హీల్ అయిపోతుంది కాబట్టి తర్వాత 15 రోజుల పాటు ఇంప్లాంటెడ్ హెయిర్ని టచ్ చేయనివ్వం సో రెగ్యులర్ హెయిర్ లాగా వాష్ చేయనివ్వండి 15 రోజుల దగ్గర నుంచి వాళ్ళు మామూలు జుట్టులాగా కన్సిడర్ చేయవచ్చు స్త్రీల్లో ప్రధానంగా హెయిర్ సంబంధించినవి ఎక్కువగా వస్తుంటాయి ఎందుకు స్త్రీలలో ఎక్కువ ఈ థైరాయిడ్ సమస్యలు అలాగే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వాళ్ళ రుతుక్రమాల వల్ల ఐరన్ తక్కువగా ఉండడం అలాగే సరైన పోషకాహారాలు సరైన ఆహారం తీసుకోకపోవడం ఇవి ఎక్కువ కారణాలు అవుతాయండి వాళ్ళలో ఇవి కరెక్ట్ చేయడం ద్వారా మనం హెయిర్ని ఇంప్రూవ్ చేయవచ్చు అలాగే ఇందాక ట్రాక్షన్ ఎలోపీషియా అదొకటి వెరీ కామన్గా చూస్తుంటాం ఆడవాళ్ళు ఎక్కువగా వయసులో ఉన్న వాళ్ళే కాకుండా వయసు పెద్దవాళ్ళని కూడా ఈ మధ్యకాలంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అంటారు నిజమేనండి ఈవెన్ ఇందాక చెప్పినట్టే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు అలాగే ఆడవాళ్ళు 55-60 ఏళ్ళు వాళ్ళు కూడా చేయించుకుంటారు ఇప్పుడు ఎందుకంటే సౌందర్యానికి పెద్దపేట ప్రస్తుత దీంట్లోనే అండ్ పూర్వం అనుకున్నట్టుగా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నత ధనిక వర్గాలకే కాకుండా అది సాధారణ ప్రజలు కూడా చేయించుకునే స్థాయిలో అందుబాటు స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు అది చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఎక్కువగా కలబందం రాయడం జరుగుతుంది ఎందుకంటారు కలబందం ఇది రకరకాల ప్రాక్టీస్లు ఉంటాయండి కొంతమంది ఆముదం రాస్తారు కొంతమంది ఉల్లిపాయ రసాలు రాస్తారు బట్ సైంటిఫికల్గా అట్లేటికి ఎవిడెన్స్ లేకుండా మనం నమ్మం సో అంటే ఉదాహరణకి వైద్యం అనేది ఒక 10 మందికి మనం వైద్యం చేస్తే కనీసం 9 మందికి సక్సెస్ అవ్వాలి అప్పుడే దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉన్నట్టు అంతేకాని 10 మందిలో ఒకరికి వస్తే దాన్ని మనం స్టాండర్డ్గా తీసుకోము టెక్నాలజీ రూపంలో ఎంతవరకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అభివృద్ధి చెంది టెక్నాలజీ రూపంలో ఉదాహరణకి ఒక 7 ఏళ్ళ క్రితం మేము చేసింది
చేసిన టెక్నిక్ ఈ రోజు కంపేర్ చేస్తే ఆది మానవుడికిని అల్ట్రా మోడర్న్ కంప్యూటర్ కొన్న డిఫరెన్స్ అలాగే ఇంకొక 7 సంవత్సరాల్లో మరింత వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి రాబోయే జనరేషన్ లో డాక్టర్లకు ఇచ్చే సూచన ఏంటంటారు మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఇది మెయిన్ మరింత మంది ఇది టేకప్ చేయాలని సర్జన్స్ మీరు ఇందాక అన్నట్టే వీధికి ఒకటి వస్తుందంటే ఎక్కువ ఏంటి చేయాల్సిన వాళ్ళు చేయకపోతే అప్పుడు అది ఎవరైనా చేసే అవకాశం ఉంటుందండి బట్ చేయాల్సిన వాళ్ళంటే వీలే ప్లాస్టిక్ సర్జన్స్ జనరల్ సర్జన్స్ ఈఎన్టీ సర్జన్స్ డర్మటాలజిస్టులు ఈ రంగాన్ని టేక్ అప్ చేసి ఇందులో బాగా ట్రైన్ అయ్యి ఎక్కువగా ఈ వృత్తిలోకి రావడం జరుగుతుంది ఎందుకంటారు మెయిన్ అదే చెప్పాను కదా సార్ ఇది మెయిన్ టైం టేకింగ్ ప్రొసీజర్స్ ఇవి మేము మామూలుగా చేసే ఆపరేషన్లు గంట 2 గంటలు 2.5 గంటలు అయిపోతాయి బట్ ఇది 8 గంటలు 15 గంటలు పడుతుంది తర్వాత ఎక్కువ టీం మీద డిపెండ్ అయ్యి ప్రొసీజర్స్ ఇవి సో ఇవన్నీ న్యాచురల్గా కొంచెం ఖర్చుతో కూడుకున్నవి అంటే మెయింటెనెన్స్ ఇటువంటివన్నీ ఖర్చుతో కూడుకున్నవి కాంప్లికేటెడ్ కేసెస్ సుమారుగా ఎన్ని చేస్తుంటారు మీరు అంటే ఇందులో కాంప్లికేటెడ్ కేసెస్ అంటే పెద్ద కేసెస్ అని ఉంటుందండి అంటే ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా 7th గ్రేడ్ బాల్నెస్ అంటే ఆల్మోస్ట్ 7 వంతులు పట్టబడి అయిపోయిన వాళ్ళు ఉంటారు ఇందులో కాంప్లికేషన్ అంతా పేషెంట్ సాటిస్ఫై చేయడం మీరు ఎంత వేసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ ఇప్పుడు టెక్నిక్ అడ్వాన్స్ అవడం వల్ల ఏంటంటే వెనక భాగంలో ఉన్న వెంట్రుకలు అలాగే గడ్డం వెంట్రుకలు మరి బాడీ మీద ఉన్న వెంట్రుకలు కూడా తీస్తాం కాబట్టి ఆల్మోస్ట్ 60% వరకు ఆ భర్తల భాగాల్ని కవర్ చేయవచ్చు ఈ చిన్నపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది అంటారు ఎంతో చిన్నపిల్లల్లో కూడా ఇది ఏర్పడుతుందండి బట్ దానికి ఏదో ఒక కారణం ఉంటుంది సో వాటిలో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయము మెడికల్గా వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాం ఎంతవరకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా చేయకూడదా చిన్నపిల్లలకి చిన్నపిల్లలు చేయకూడదు ఏ వయసు వరకు చేయొచ్చు ఇందాక చెప్పినట్టే అదే 25 ఇయర్స్ కనీసం మనం వెయిట్ చేయాలండి చాలా మంది యువత కాలేజ్ కుర్రోళ్ళే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అది మంచి పద్ధతి కాదు అసలు మంచిది కాదు దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వెనక భాగంలో వాళ్ళకి బట్టలు వస్తే అది వాళ్ళకి చాలా డిప్రెషన్కి గురి చేసే అవకాశం ఉంటుందండి సో అటువంటి ప్రాక్టీస్ మనం ఎంకరేజ్ చేయం చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే అధిక ధరకు సంబంధించిన పని ఇది మన వల్ల కాదు అని చాలామంది నిరాశపడుతుంటారు సుమారు ఇది ఎంత ఖర్చు అవ్వచ్చు అంటారు మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఇంటర్వ్యూల్లోనే ఈ క్వశ్చన్ దాకా వచ్చి దీనికి సరైన సమాధానం ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఇది మెయిన్ ఇది ఒక ఫిక్స్డ్ ప్రాబ్లం కాదండి మీకు ఉదాహరణకు అర్థం కావడానికి ఒక బేసిక్ ప్రొసీజర్ అంటే ఒక 1000 నుంచి 1500 గ్రాఫ్స్ వేస్తే వాళ్ళకి సుమారు 40,000కు పైగా ఖర్చు అవుతుంది సో చాలామంది అడుగుతుంటారు గ్రాఫ్ట్కి ఎంత పడుతుంది ఇది అలా కన్నా ఓటీ అవర్స్ అంటే ఒక 1000 గ్రాఫ్స్ వేయడానికి మనకు ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ పడితే ఈ చోటి అవర్కి ఒక 10 నుంచి 13,000 దాకా వేసుకుంటే 40,000 అలాగే ఉదాహరణకి 7th గ్రేడ్ బాల్నెస్ అన్నాం అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 2 డేస్ కూడా పడుతుంది అటువంటి కేసుల్లో 1,20,000 1,40,000 వరకు కూడా చార్జ్ చేస్తాం ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది మీరు ఇందాక అన్నట్టు ఎంతవరకు మనం అఫోర్డ్ చేసుకోగలం అంటే అది వాళ్ళ తాలూకా స్థాయి బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు ఒక 2000 వెంట్రుకల్లోనే ఆ వ్యక్తి తాలూకా బట్టతలని మనం ఇంప్రూవ్ చేయొచ్చు అదే వ్యక్తి అఫోర్డ్ చేసుకోగలిగితే ఈవెన్ 4000 వెంట్రుకలు 5000 వెంట్రుకలు కూడా ఇవ్వచ్చు సో అందులో రకరకాల స్థాయిల వాళ్ళు వాళ్ళ తాలూకా పరిమితులు బట్టి డిసైడ్ చేసుకోవాలి కొంతకాలం తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉందండి దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది హెయిర్ డెన్సిటీ అదే ఇప్పుడు మనకు సాధారణంగా ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు అన్నీ అంటే కొంచెం పలచగా ఉంటాయండి వెనక భాగంలో ఒత్తుగా ఉంటాయి ఈ వెనక భాగంలో ఉన్న వెంట్రుకలు ముందు వేస్తాం కాబట్టి న్యాచురల్గా అది 2.5 or 3 times ఒత్తుగా వస్తుంది ఫ్రంట్ పొడుగు పెరుగుతున్న కొద్దీ ఇంకా ఒత్తు పెరుగుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రధానంగా ఎక్కువగా బట్టతల ఎక్కువగా మీ దగ్గరకు వస్తుంటాయి అది ఆ హెయిర్ను వాళ్ళ ఒరిజినల్ హెయిర్ని బ్యాక్ చేయడం ఉంటుందా లేదా కాస్మెటాలజీ ద్వారా దాన్ని రప్పించడం జరుగుతుందంటారా లేదండి వాళ్ళ తాలూకా సొంత హెయిర్నే మనం ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది పూర్వం ఏంటంటే ఆర్టిఫిషియల్ హెయిర్ ఇంప్లాంటేషన్ ఉండేది సింథటిక్ హెయిర్ ఇంప్లాంటేషన్ ఉండేది బట్ అది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు అది ఎవరు ప్రాక్టీస్ చేయటం లేదు సింథటిక్ వల్ల చాలా వరకు వేడి ప్రభావం వల్ల అంటుకునే ప్రమాదం ఉందంటారు ఎంతవరకు వరస్తూ ఉంటారు అంటే దానికన్నా కూడా ఏంటంటే ఎక్కువ అలర్జీ రియాక్షన్స్ వస్తాయండి దానివల్ల ఇది వాస్తవంగా ఒరిజినల్ హెయిర్నే ఇప్పుడు ప్లాంటేషన్ చేయడం జరుగుతుందంటారు ఆ వ్యక్తి తాలూకా సొంత వెంట్రుకలను ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది ఏమో పూర్తిగా అయినా సరే అదే జరుగుతుందంటారు పూర్తిగా లేని వాళ్ళ పరిస్థితి పూర్తిగా లేని వాళ్ళకి హెయిర్ సిస్టమ్ అంటామండి అంటే విగ్గుల్ లాగే హెయిర్ సిస్టమ్స్ ఇప్పుడు చాలా న్యాచురల్ ఆర్టిఫిషియల్ హెయిర్ వస్తుందండి అసలు లేని వాళ్ళకి లేదా ఇప్పుడు ఇంత వ్యయం పెట్టుకోలేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ హెయిర్ అనేది మనం అడ్వైస్ చేస్తాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి
ఎన్నో ముఖ్యమైన విషయాలు జాగృతలు డాక్టర్ పిఎల్ఎన్ రాజుగారు తెలిపినందుకు మా 19 న్యూస్ తరపున ధన్యవాదాలు సార్.